నమస్కారం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం మా సుచరిత. మే 1 నుండి గురుగ్రహ మార్పులు జరగబోతున్నాయి కదా, మరి కర్కాటక రాశి వారికి గురుగ్రహ మార్పుల మూలంగా ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ గురుగ్రహ మార్పుల వల్ల లాభ పొందేటటువంటి రాశుల్లో ఈ కర్కాటక రాశి ప్రధానంగా మనం ఒకటి అనమాట. అందువలన ఈ మే 1 తర్వాత ఈ గురుగ్రహం ఏం చేస్తుందంటే మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వచ్చేస్తుంది. అప్పటి వరకు రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురువు మనకి లాభస్థితిలోకి రావడం వల్ల అన్ని లాభాలే వీళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి. ఇంతవరకు వీళ్ళు ఎలా ఉంది, వీళ్ళ పైన కుంటిగా నడుస్తున్నట్టుగా ఉందన్నమాట. అంటే 1-2 సార్లు ట్రై చేయడం, ప్రతి పని 1-2 సార్లు ఇలాగ. అయితే ఇప్పుడు జెట్ ఇంజన్ లాగా, ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోవడానికి, రాకెట్ లాగా వీళ్ళ యొక్క జాతకం పరిగెడుతుంది. ఇప్పుడు అష్టమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహం ప్రభావం వల్ల ఇప్పటి వరకు అన్ని పనులు పెండింగ్లో ఉండిపోయినాయి, కాబట్టి శని బలం లేదు వీళ్ళకి. ఇక ఎంతో కొంత కొంచెం రాహుబలం వల్ల కొంచెం బండి దాటుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు గురుగ్రహ బలం రావడం వల్ల, ఆ తర్వాత రాహుగ్రహం కూడా బాగా ఉండడం వల్ల ఇప్పుడు అనేకమైనటువంటి మంచి మార్పులు ఈ కర్కాటక రాశి వారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎకనామిక్ ఫ్రంట్లో, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వీళ్ళకి ఆదాయం బాగా కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు కదా. అందువలన వీళ్ళకి ఎలా ఉంటుందా అనేటటువంటి టెన్షన్ ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వచ్చేస్తాయి. యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకైతే చక్కగా మేనేజ్మెంట్ అంతా కూడా వీళ్ళని గుర్తించి చక్కగా ప్రోత్సహిస్తుంది. మంచి వాతావరణమైనటువంటి, అనుకూలమైనటువంటి ఆఫీసు వాతావరణాన్ని మీకు అరేంజ్ చేస్తుంది ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులకి. అంటే వర్క్ లోడ్ పెరగడము, ఆ తర్వాత కొలీగ్స్ కోఆపరేషన్ అవసరము, అలాగే ఈ యొక్క సబార్డినేట్స్ యొక్క సహాయము, సహకారాలు కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఈ పుష్కలంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంటుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా చాలా హ్యాపీగా ఉండడము, వాళ్ళకి జీతభత్యాలన్నీ కూడా యాజమాన్యాలు పెంచడము, ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా రావడము చాలా సంతోషాన్ని కలగజేస్తాయి అన్నమాట. అయితే మనకి విద్యార్థులను చూస్తాం కదా, ఈ విద్యార్థులు ఎంతవరకు కుంటి నడకన వెళుతూ వచ్చారన్నమాట. ఇప్పుడు కొంచెం లాభగురుడు కాబట్టి వీళ్ళకి చక్కగా చదువు మీద శ్రద్ధ కలగడం, ఎంతవరకు కేర్లెస్గా ఏం చదువుతాంలే అనేటటువంటి కేర్లెస్నెస్, పొగరిని, నిర్లక్ష్యతని, నిర్లిప్తతని ఈ యొక్క శనిగ్రహం ఇస్తూ వచ్చిందనమాట. ఇప్పుడు అలా కాదు బాబోయ్, ఒక సబ్జెక్ట్ మనం ఫెయిల్ అయిపోయాం, బాబోయ్ వాళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి అని విద్యార్థులందరూ కూడా సెకండ్ అటెంప్ట్కి మంచిగా రెడీ అవుతారు. అలాగే ఈ యొక్క రవిగ్రహ ప్రభావం వలన రవిగ్రహంలో వచ్చేటటువంటి మార్పులు, అలాగే ఈ గురుడితో కంబైన్ అయి ఉన్నప్పుడు మోడాలు వచ్చేస్తున్నాయి మనకి. శుక్రమోడం వస్తుంది, గురుమూడం వస్తుంది, అంటే ఈ రవి కంబైన్ అవుతుంది. కాబట్టి April 22 నుంచి శుక్రమోడం స్టార్ట్ అవ్వడం, తర్వాత గురుమూడం ఉండడము, ఇవన్నీ కూడా జూలై ఎండింగ్ వరకు కూడా శుభకార్యాలు లేవన్నమాట వీళ్ళకి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వివాహాలు కానటువంటి వాళ్ళకి 1 ఆగస్టు తర్వాతే వివాహాలు ఉన్నాయి. అలాగే సంతానం కలగనటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఇటువంటి వాళ్ళకు కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. మరి వ్యాపార వృత్తులు చేసేవారికి ఎలా ఉండబోతుంది? వ్యాపారాలు అంటే రకరకాల వ్యాపారాలు ఉంటాయి కదా. ఇన్ జనరల్గా కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, ఫుడ్ ఇండస్ట్రీ, ఆ తర్వాత బట్టల ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, బట్టల షాపులు పెట్టడం దగ్గర నుంచి ఇండస్ట్రీ నడపడం వరకు, కంచిపట్టు చీరలు ఇలా ఆ ఊరే అలాగా ఎలాగైతే చేసుకుంటారో అలా అన్ని రకాల వ్యాపారాలు కూడా యావరేజ్గా ఈ కర్కాటక రాశి వారికి బాగున్నాయని చెప్పాలి. మనకి ఏ బిజినెస్ జోలికి వీళ్ళు వెళ్ళకూడదు అంటే ఇనప బిజినెస్, ఆటోమొబైల్స్, టూల్స్ అండ్ డిజైన్స్, ఇలాంటి ఇనుము సంబంధించినటువంటి బిజినెస్లకి వీళ్ళు వెళ్ళకూడదు. ఇక ఎలక్ట్రానిక్స్ను, ఈ సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళు ఉంటారు కదా, ఎలక్ట్రానిక్స్ మంచి బిజినెస్లు వీళ్ళకు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో చక్కగా వీళ్ళు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వడము, ఆ తర్వాత ఆఫ్ క్యాంపస్లో కూడా వీళ్ళు ఓపెనింగ్స్కి వెళ్ళడము, ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వడము, ఈ విధంగా మంచి భవిష్యత్తు అనేటటువంటిది ఈ గురుగ్రహం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇస్తుందమ్మా. రాజకీయ సినీ రంగాల వారికి ఎలా ఉండబోతుంది?
రాజకీయ సినీ రంగాలని అనగానే వీళ్ళది అది ఇండెఫినెట్ అని కదా, వెళ్తే పైకి వెళ్తారు లేదా కింద పడిపోతారు. కాబట్టి ఈ రాజకీయ నాయకులు కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రులుగా గెలవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ మామూలు మంత్రులు కాదనమాట, ముఖ్యమంత్రులే రాష్ట్రాల్లో. అలాగే ఈ యొక్క అష్టమ శని గ్రహ ప్రభావం వలన ఉన్నటువంటి ముఖ్యమంత్రులే వీళ్ళు జైలు గెలపడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, మంత్రులు చాలామంది. అవి ఈ విధంగా జరుగుతూ వచ్చింది చక్కగా. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలు, సినిమా ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు, హీరోలు, ఆర్టిస్టులు, ప్రొడక్షన్ సైడ్ వాళ్ళు కొన్ని లక్షల వాళ్ళు మంది ఉంటారు. దీని మీద డిపెండ్ అయ్యి, ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి వీళ్ళందరికీ కూడా ఇందులో కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి, డెవలప్ అవడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హార్డ్ వర్క్ మెయిన్గా ఈ సినీ సంగీత కళాకారులంతా కూడా చేసుకోవాలి. అవి కాకుండా 64 కళలు, వంట ఇలాగ ఏమైతే ఇతర కళలు ఉన్నారో ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా డెవలప్ అవడానికి, వీళ్ళకి గుర్తింపు అనేటటువంటిది రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది? మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి, వాళ్ళకి హాస్పిటల్స్కి కొదవలేదు కదా చక్కగా, మెడికల్ షాపులకి హాస్పిటల్స్కి ఇది లేదనమాట. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చే పంట వీళ్ళు కాబట్టి వీళ్ళందరికీ కూడా ధనం మీద ధనం, ఎక్కడో చిన్న చిత్తక చిన్న షాప్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న షాపులు, అటువంటి వాళ్ళకి కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి లాభాలు రావడానికి అవకాశం ఉంటుందమ్మా. అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్, ప్రొఫెషనల్స్ అయినటువంటి చార్టర్డ్ అకౌంటెంట్స్, డాక్టర్లు, కాంపౌండర్లు, ఇలా సొంతం వృత్తి కుక్కల డాక్టర్లు, వెటనరీ డాక్టర్స్, ఇలా వీళ్ళందరి కూడా పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రియల్టర్స్, ఈ యొక్క బిల్డర్స్ ఉంటారు కదా, వీళ్ళు కూడా కర్కాటక రాశి వాళ్ళు మంచి లాభాలు వీళ్ళు తీయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంతానం లేనటువంటి వాళ్ళు ఇంతవరకు, వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం ఏదైనా ప్రత్యేక పూజలు, ఏదైనా జపాలు ఏమన్నా చెప్తారా? మనకి కర్కాటక రాశి వారికి శనిగ్రహం బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, ఆ తర్వాత నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క నవగ్రహాల దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడము, ఆ తర్వాత శనీశ్వర స్వామివారికి చక్కగా ఈ తైలాన్ని, నువ్వుల నూనెని అభిషేకం చేస్తే చాలా బాగుంటుంది. అలాగే జమ్మి చెట్టుకు పూజ చేయాలి, తులసి చెట్టుకి వీళ్ళు పూజ చేయాలి. కొంచెం తులసి చెట్టుకు పూజ చేసేటప్పుడు దూరంగా అగరబత్తీలు పెట్టాలి, పసుపు కుంకాలు ఆ చెట్ల మీద వేయకుండా కొంచెం దూరంగా వెయ్యాలి. ఎందుకంటే కెమికల్స్తో కూడుకున్నటువంటి ఇవి చెట్ల ఆకులు అవన్నీ కూడా పాడవడానికి, చనిపోవడానికి, చెట్టు చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనకి వీళ్ళు ఈ మాత్రం రెమెడీస్, ఒక రూపాయి ఖర్చు లేనటువంటి రెమెడీస్ ఇవి. ఈ రెమెడీస్ కనుక వీళ్ళు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలతో వీళ్ళు మంచిగా బాగుపడతారమ్మా. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలమ్మా.